హాయ్ హలో అందరికి నమస్తే ఈ రోజు ఈ వీడియో గార్డెనింగ్ గురించి చిన్న పల్లి హార్వెస్ట్ అలాగే మిరపకాయ చెట్లని ఒక చిన్న కుండీలో పెంచాను దాంట్లో నుంచి ఆ చెట్లను తీసి వేరే కుండీలోకి రీప్లాంటేషన్ చేశాను ఫస్ట్ ఉన్నది పల్లి చెట్టు ఇదేమో పుదీనా చెట్టు పుదీనా ఆకులు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయి ఎంత పెద్ద పెద్దగా పెరిగినాయి బయట తీసుకొచ్చిన పుదీనా కూడా మందు వేసి పెంచిన పుదీనా కూడా ఇంత హెల్దీగా ఉండదు ఇంత పెద్ద పెద్ద ఆకులు ఉండవు దాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది అందుకే మీకు చూపిద్దామని చూపిస్తున్నా ఈ పల్లి చెట్టు పెట్టి త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది సో అసలు పల్లి అయినా లేదా అని సైడ్కి ఒక చిన్నగా ఇలా తీసినాం అనుకోండి చిన్నగా వేరుని ఇట్లా తీసేస్తే పల్లిగా అనిపించింది చూడండి ఇలా పల్లి వచ్చిందంటే మనకు లోపల పల్లీలు పరడి అవుతున్నట్టే సో కొద్దిగా ఫోర్స్ తోని ఇలా కొద్దిగా వాటర్ జల్లేసి మనం పీకేసామంటే వేరుతో సహా వచ్చేసింది చూడండి ఎంత మంచిగా చూడండి పల్లీలు ఎంత హ్యాపీగా ఉందో నాకైతే ఇవి హార్వెస్ట్ చేసినప్పుడు నేను మూడు పల్లీలని ఒక వన్ టూ డేస్ నానబెట్టేసి చిన్నగా మొలకలు వచ్చినప్పుడు ఈ కుండీలో పెట్టాను అందులో టూ జర్మినేట్ అయినాయి టూ జర్మినేట్ అయిన దాంట్లో ఒకటి పాడైపోయి ప అంటే చనిపోయింది మొక్క ఈ ఒక్కటే మంచిగా పెరిగింది అనమాట ఈ ఒక్క పల్లికి మనకి ఇన్ని పల్లీలు వచ్చినాయి నిజంగా చిన్న హార్వెస్ట్ అయినా కూడా చాలా హ్యాపీగా ఉంది నేను ఇంట్లోనే పల్లీలు పెంచాను అని చెప్పి సో ఈ పల్లీలు కొద్దిగా మట్టిపోయేంత వరకు పక్కన వాటర్లో వేసి పక్కన పెట్టాను ఇప్పుడు నేను చిన్న కుండీలో మిరపకాయ చెట్లను పెంచాను వీటిని ఒక్కొక్కటిగా తీసి వేరే కుండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చిన్న పాటలో కొన్ని మిరపకాయ విత్తనాలు వేస్తే ఇట్లా పెరిగినాయి ఇందులో సీడ్స్ వేసి కూడా వన్ మంత్ అయిపోయింది చూడండి ఎంత మంచిగా పెరిగినాయో ఇప్పుడు ఇందులో నుంచి ఒక్కొక్కటిగా తీసి వేరే పాటలోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎప్పుడైనా చెట్లని వేర్లతో సహా మనము కుండీల నుంచి పీకాలంటే అందులో కొద్దిగా వాటర్ వేసి మనం పై నుంచి ఇలా కదుపుతూ మెల్లగా తీసేస్తే అది వేర్తో సహా ఊడొచ్చేస్తుంది ఇందాక నేను పల్లి హార్వెస్ట్ చేస్తాను కదా ఆ కుండీలోనే ఈ చెట్టును పెడుతున్నా కుండి పెద్దగా ఉంది కాబట్టి రెండు చెట్లను పెట్టినా ఒక సైడ్ ఏమో పుదీనా చెట్టు పెరుగుతుంది ఇంకో సైడ్ కొద్దిగా ఎక్కువనే ప్లేస్ ఉంది మిరప చెట్లకు సరిపోతుంది కాబట్టి ఒకటే కుండీలో నేను రెండు చెట్లను పెడుతున్నా ఇలా చెట్లను పెట్టేటప్పుడు వేరు అనేది మొత్తం లోపలికి భూమిలోకి అంటే మట్టిలోకి మొత్తం వెళ్లేలాగా చూసుకోండి ఇలా పెట్టిన తర్వాత కూడా వేర్లు మొత్తం లోపలికి వెళ్లేలాగా మట్టితో మంచిగా కవర్ చేయండి ఈ పాటలో పెట్టడానికి నేను ఫస్ట్ ఒక చిన్న మిరపకాయ చెట్టు తీసుకున్నా ఇప్పుడు కొంచెం పెద్దది తీసుకున్నా దీన్ని కూడా ఇలా కొద్దిగా హోల్డ్ చేసేసి అందులో పెట్టేసి మట్టితో మట్టితో కవర్ చేస్తున్నా ఈ మిరపకాయ చెట్లు మంచిగా హెల్దీగా పెరగాలంటే అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగని తీసి పైన ఇలా ఆకులకి మొత్తం చెట్టుకి మొత్తం స్ప్రే అయితే ఆకుముడతలు గాని పురుగులు రావడం గాని అట్లాంటివి ఏం రావు హెల్దీగా పెరుగుతుంది చెట్టు అలాగే నేను చెట్లు హెల్తీగా పెరగడానికి రోజు పప్పు గడిగిన నీళ్లు బియ్యం గడిగిన నీళ్లు వేస్తా అప్పుడప్పుడు ఇట్లా పుల్ల మజ్జిగ అన్ని చెట్లకు స్ప్రే చేస్తాను అండ్ గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా చెట్టు పెట్టిన తర్వాత మనం కంపల్సరీ వాటికి వాటర్ ఇచ్చుకోవాలి వాటర్ అనేది మంచిగా స్ప్రే చేస్తేనే అవి మంచిగా అతుక్కుంటాయి చూడండి ఇప్పుడు పల్లీలు వాటర్ లో నానే కొద్దిగా మట్టా పోయింది క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు పల్లీలు మనకి ఎన్ని వచ్చినాయని ఒక్క సీట్ తో మనకి ఎన్ని పల్లీలు వచ్చినాయని తెలుస్తుంది ఇప్పుడు ఇంకా వన్ మంత్ ఉంచితే యాక్చువల్ గా ఇంకా పెద్దగా పెరిగేవేమో ఇంకా చిన్న చిన్న పల్లెలు కూడా ఉన్నాయి వీటికి అవి కూడా పెరిగేవి ఏమో ఒక పల్లె తీసి మనం చూద్దాము ఎంత వరకు ఇది పెరిగినాయి ఎంత వరకు కరెక్ట్ సైజ్ వచ్చినాయి హార్వెస్ట్ చేసే సైజ్ వచ్చినాయి లేదో చెక్ చేద్దాం చూస్తున్నారు కదా షెల్ది చేస్తుంటే పల్లె ఏం చిన్నగా లేదు మంచి సైజ్ లోనే ఉంది అంటే కరెక్ట్ టైంలోనే మనం హార్వెస్ట్ చేసాం నేను ఫస్ట్ ఒక పల్లి ఇలా పైకి తీసి చూసాను కదా హార్వెస్ట్ కి రెడీగా ఉందా లేదా అనేసి అలాగే నేను వన్ మంత్ బ్యాక్ ఒక పల్లె అలా తీసాను అనమాట తీసినప్పుడు ఆ లోపల పల్లి చాలా చిన్నగా ఉంది చిన్న సైజ్ లో ఉంది సో ఇప్పుడే హార్వెస్ట్ చేయొద్దని నేను ఒక వన్ మంత్ వెయిట్ చేశాను వన్ మంత్ తర్వాత తీసి చూసాను అంటే ఇంకో పల్లి కూడా సేమ్ అలాగే తీసి చూసాను అది ముందు దానికన్నా కొంచెం మంచిగా పెద్దగానే ఉంది కాకపోతే మనకు పల్లి పైన ఒక లేయర్ ఉంటది కదా అంటే ఒక లైట్ పింకిష్ కలర్ లో పొట్టు ఉంటది కదా అట్లా ఏం ఫామ్ కాలేదు అది ఇంకా వైట్ గానే ఉండే సో ఇంకటి కొన్ని డేస్ వెయిట్ చేద్దామని చెప్పి ఇంకో ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట సో చూసారు కదా మనకు ఒక పల్లె నుంచి ఇన్ని పల్లెలు వచ్చినాయి అయితే ఇంకొక వన్ మంత్ అలాగే ఉంచితే ఇంకా మంచిగా చిన్న చిన్న పల్లెలు కూడా పెద్దగా పెరిగేటేమో కాకపోతే చూస్తున్నారు కదా మనం ఏం పురుగు మందు గాని ఏం ఎక్కువ మందులు యూజ్ అయ్యలేదు సో అందుకనే కాకుండా చిన్న చిన్న మచ్చలు కానీ అంటే చిన్న పురుగు తగిలింది మనం ఏమి బయట తెచ్చి వేరే మందులు అట్లా కొట్టలేదు కదా ఆర్గానిక్ గా పెరిగింది ఇది సో అందుకని నేను తొందరగా తీసేసిన మళ్ళీ కొన్ని రోజులకు అసలు మొత్తం పాడైపోతుందేమో చెట్టు మళ్ళీ అని చెప్పి ఇంకో చిన్న పాటలోకి కూడా నేను ఒక పెద్ద మిరపకాయ చెట్టు తీసుకొని అందులోకి రీప్లాంటేషన్ చేశాను మనము తాలింపుకి యూజ్ చేసే ఎండు మిరపకాయలు ఉంటాయి కదా అందులో సీడ్స్ వస్తాయి కదా ఆ విత్తనాలు నేస్తే మిరపకాయ చెట్లు చాలా త్వరగా జర్మినేట్ అయ్యి చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి నిజంగా వేసిన కొన్ని రోజులకే చాలా ఫాస్ట్ గా పెరిగిపోయినాయి మిరపకాయ చెట్లు ఆ పాటలో అది చిన్న పాట అయినా కూడా వేసిన ప్రతి సీడ్ మంచిగా జర్మినేట్ అయింది పెద్దగా అయింది చెట్టు మనం చెట్టు పెట్టిన తర్వాత వేరు అనేది కొద్దిగా లోపలికి వెళ్లకుండా అంటే స్ట్రాంగ్ గా నిల్చోలేదు ప్లాంట్ అనుకుంటే మనం పైన ఒక కొద్దిగా మట్టి వేసేసి ప్రెస్ చేసి వాటిని మంచిగా పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ చెట్టు చిన్న పాట్ లో పెట్టినా కూడా అప్పుడే వాటికి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది అంత హెల్దీగా పెరిగినాయి చెట్లు హార్వెస్ట్ చేసిన తర్వాత మిరపకాయ చెట్లని మళ్ళీ రీప్లాంటేషన్ చేసిన తర్వాత పాట్స్ ఇలా ఉన్నాయి ఆ చిన్న కుండీలో ఇంకా మిరపకాయ చెట్లు ఉన్నాయి అవి తీసి వేరే పార్ట్స్ లోకి రీప్లాంటేషన్ చేసేటప్పుడు ఇంకో వీడియో తీద్దాం ఇది వీడియో తీస్తే లెందీ అయిపోతుంది ఈ గార్డెనింగ్ పని చేసినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు సో ఇంత పేషెన్సీగా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్